Question number 12964, Minister for Revenue. Kuchal, me kuchal. No. Sir, kuchali. Me vaida terman terskinte baddai kuchali. Na. Minister. Sir. మీరు సహకరించాలి, సభ సజావుగా జరగడానికి సహకరించాలి. దయచేసి నా కూర్చోవాలి. మాధవ్ గారు 12,269,62 భూమి పట్టాలు. ఓకే, 400,000 మినిస్టర్ మారుతున్నారు, నిశ్శబ్దంగా ఉండాలి. 63,697 ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ సంక్షిప్తిని జప్ చేయడం కూడా జరిగింది. ఆన్సర్ టు సి అవునండి. ఆన్సర్ టు డి 18,391 భూమి పట్టాలు, 30,28,647 ఇంటి పట్టాలు ఆ జాబితాను జప్ చేయడం జరిగింది. శ్రీనివాసరావు గారు, తెలబోయిన శ్రీనివాసరావు గారు, వర్ధు కళ్యాణ్ గారు, అరుణ్ గారు, ఏదైతే పేదలకు భూ పంపిణీ అనేది ఉందో అధ్యక్ష, ఇళ్ల పట్టాలని అధ్యక్ష, చాలా అద్భుతమైన అధ్యక్ష. సబ్జెక్ట్ వచ్చినప్పుడు అధ్యక్ష దయచేసి తెలుగుదేశం సభ్యులకు మనం ఏంటంటే, సబ్జెక్ట్ వచ్చినప్పుడు చెప్పాలనుకుంటే మీ డిమాండ్ ఏమి, గవర్నమెంట్ లక్ష పట్టాలని చెప్పి ఒక కార్యక్రమం చేపట్టారు అధ్యక్ష. ఈ లక్ష పట్టాల కార్యక్రమంలో అధ్యక్ష వాళ్ళు కాలనీస్ మధ్యలో వన్ మినిట్ సార్ ఏనండి, మీరు సభ ముందు సబ్జెక్ట్ వచ్చినప్పుడు మీరు మాట్లాడండి తప్ప, సబ్జెక్ట్ లేకుండా మీరు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. నా అరుణ్ చెప్పండి, టీడీపీ టైంలో అధ్యక్ష 2014-2019 అధ్యక్ష లక్ష పట్టాలని చెప్పి ఒక కార్యక్రమం చేపట్టారు అధ్యక్ష. లక్ష పట్టాలు కాదు కదా అధ్యక్ష, ఒక్క పట్టా కూడా ఇచ్చిన పాపాన టీడీపీ ప్రభుత్వం లేదు అధ్యక్ష. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధ్యక్ష ఈరోజు ఎంతో మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష నా క్వశ్చన్ అధ్యక్ష, మీ ద్వారా మంత్రి గారికి గౌరవ మంత్రి గారు అడుగుతున్నారు అధ్యక్ష, ఈ 90 డేస్ పట్టాస్ అధ్యక్ష 90 డేస్ లో పట్టాలు కొత్త పట్టాలు ఇస్తా అని చెప్పారు అధ్యక్ష, అది ఎంతవరకు కార్యరూపం చెల్లుతుందని చెప్పి మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష రెండో క్వశ్చన్ అధ్యక్ష, కొన్ని ఏరియాలో గవర్నమెంట్ ప్లాన్స్ తీసుకున్నారు అధ్యక్ష, సింగిల్ సప్లిమెంటరీ ఓకే, చాలా బిజినెస్ ఉంది, ఈ రోజు బిల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ బిజినెస్ ఉంది అధ్యక్ష. నా క్వశ్చన్ ఒకటి అధ్యక్ష, 90 రోజుల్లో పట్టాలు ఇస్తానని ఇప్పటి వరకు కార్యరూపం దాల్చదు మంత్రి గారు అడుగుతున్నారు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారు సింగిల్ సప్లిమెంటరీ సార్, ఇది 30,63,000 పట్టాలు ఇచ్చేటువంటి రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేద ఉండకూడదు అన్నటువంటి పాలసీ డిసిషన్ తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగానే 11,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ భూమిని ఎక్వైర్ చేయడానికి ఖర్చు పెట్టింది. ఇది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏనాడు ఎంత జరిగింది. శ్రీనివాసరావు గారు, తెలబోయిన శ్రీనివాసరావు గారు, వర్ధు కళ్యాణ్ గారు, అరుణ్ గారు, ఏదైతే పేదలకు భూ పంపిణీ అనేది ఉందో అధ్యక్ష, ఇళ్ల పట్టాలని అధ్యక్ష, చాలా అద్భుతమైన అధ్యక్ష. సబ్జెక్ట్ వచ్చినప్పుడు అధ్యక్ష దయచేసి తెలుగుదేశం సభ్యులకు మనం ఏంటంటే, 2014-2019 మీ డిమాండ్ ఏమి, గవర్నమెంట్ లక్ష పట్టాలని చెప్పి మీరు ఒక కార్యక్రమం చేపట్టారు అధ్యక్ష. ఈ లక్ష పట్టాల కార్యక్రమంలో అధ్యక్ష వాళ్ళు కాలనీస్ మధ్యలో వన్ మినిట్ సార్, ఏనండి మీరు సభ ముందు సబ్జెక్ట్ వచ్చినప్పుడు మీరు మాట్లాడండి తప్ప, సబ్జెక్ట్ లేకుండా మీరు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. నా
అరుణ్ చెప్పండి. టీడీపీ టైంలో అధ్యక్ష 2014-2019 అధ్యక్ష లక్ష పట్టాలని చెప్పి ఒక కార్యక్రమం చేపట్టారు అధ్యక్ష. లక్ష పట్టాలు కాదు కదా అధ్యక్ష, ఒక్క పట్టా కూడా ఇచ్చిన పాపాన టీడీపీ ప్రభుత్వం లేదు అధ్యక్ష. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధ్యక్ష ఈ రోజు ఎంతో మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష నా క్వశ్చన్ అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారికి గౌరవ మంత్రి గారు అడుగుతున్న అధ్యక్ష, ఈ 90 డేస్ పట్టాస్ అధ్యక్ష 90 డేస్ లో పట్టాలు కొత్త పట్టాలు ఇస్తానని చెప్పారు అధ్యక్ష, అది ఎంతవరకు కార్యరూపం చెల్లుతుందని చెప్పి మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష రెండో క్వశ్చన్ అధ్యక్ష, కొన్ని కొన్ని ఏరియాలో గవర్నమెంట్ ప్లాన్స్ తీసుకున్నారు అధ్యక్ష. సింగిల్ సప్లిమెంటరీ ఓకే, చాలా బిజినెస్ ఉంది, ఈ రోజు బిల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ బిజినెస్ ఉంది అధ్యక్ష. నా క్వశ్చన్ ఒకటి అధ్యక్ష, 90 రోజుల్లో పట్టాలు ఇస్తానని ఎప్పటి వరకు కార్యరూపం దాల్చుదు మంత్రి గారు అడుగుతున్నారు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారు సింగిల్ సప్లిమెంటరీ సార్, ఇది 30,63,000 పట్టాలు ఇచ్చేటువంటి రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలు ఉండకూడదు అన్నటువంటి పాలసీ డిసిషన్ తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగానే 11,000 కోట్ల రూపాయలు హైరైట్ భూమిని ఎక్వైర్ చేయడానికి ఖర్చు పెట్టింది. ఇది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏనాడు ఇంత మొత్తం నిరుపేదలకు ఇల్లు నిర్మించడానికి డబ్బు వెచ్చించిన సందర్భం లేదు. గవర్నమెంట్ భూమి ఉంటే గవర్నమెంట్ భూమిని పంచిపెట్టేవారు తప్ప ప్రైవేట్ భూమిని కూడా కొని పంపిణీ చేసే ప్రభుత్వం ఇది ఒకటే. సమాచారం కోసం చేసిన 90 రోజుల్లో ఇవ్వాలన్నటువంటి ఒక కార్యక్రమం ఉంది. అది దీనికంటే విశాలమైనది ఏంటంటే ప్రతి ఒక్క నిరుపేద ఎవరైతే ఇల్లు లేనటువంటి వారు దాన్ని పూర్తి చేయడానికి సంకల్పం 90 డేస్ కాకపోయినా ఇంకా ఎర్లీగా చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. దాని గురించి నిరుపేద ఇల్లు లేని నిరుపేద చేయాలనే ప్రభుత్వ లక్ష్యంగా వర్క్ మినిస్టర్ ఫర్ హెల్త్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాట్లాడండి, మీరు సభలో సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాట్లాడండి, ముందే ఉండండి. అలాగే మీరు సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాట్లాడండి. వర్గం వారిగా వివరాలు కింద విధంగా ఉన్నాయి అధ్యక్ష. నిపుణులు 2,797 అధ్యక్ష, వైద్య అధికారులు 929 అధ్యక్ష, స్టాఫ్ నర్సులు 4,894 అధ్యక్ష, ఎంఎల్పిహెచ్ల అధ్యక్ష 8,351 అధ్యక్ష, ఏఎన్ఎంల అధ్యక్ష 13,540 అధ్యక్ష, పారామెడికల్ అధ్యక్ష 7,257 అధ్యక్ష, డిఐఓల అధ్యక్ష 249 అధ్యక్ష, క్లాస్ 4 అధ్యక్ష 3,303 అధ్యక్ష, మొత్తం కలిపితే 41,320 అధ్యక్ష. అలాగే శ్రీ ప్రశ్న సమాధానం అధ్యక్ష, అవునండి 4,253 మెడికల్ అండ్ పారామెడికల్ పోస్టులు భర్తీ చేయడం అవుతుంది అధ్యక్ష. ఇది మంచి పద్ధతి కాదండి, మంచి పద్ధతి దయచేసి అధ్యక్ష. ఈ వివరాలు అనుబంధానికి జత చేయడం అయింది అధ్యక్ష. థ్యాంక్ యూ. అరుణ్ అధ్యక్ష, ఒకప్పుడు 8,000 కోట్ల బడ్జెట్ ఉన్న ఆరోగ్యం ఉన్న బడ్జెట్ ఈరోజు 15,000 కోట్ల పైగా బడ్జెట్ తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్ష. అధ్యక్ష నాడు నేడు కార్యక్రమంలో అధ్యక్ష ఎన్నో కార్యక్రమాలు అధ్యక్ష, పిహెచ్లు కావచ్చు లేకపోతే సిహెచ్లు కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు దాత్రమైన కార్యక్రమాలు చేశారు అధ్యక్ష. అధ్యక్ష ఫ్యామిలీ కాన్సెప్ట్ కార్యక్రమాలు మా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష టెలిమెడిసిన్ అనేది కార్యక్రమం తీసుకొచ్చారు అధ్యక్ష. అధ్యక్ష మీ ద్వారా గౌరవ మంత్రి గారు అనుకున్న అధ్యక్ష కొన్ని కొన్ని హాస్పిటల్లో అధ్యక్ష పక్షపాతానికి ఆరోగ్యశ్రీలు ఉన్నప్పటికీ కూడా పక్షపాతానికి కొన్ని కొన్ని హాస్పిటల్లో చికిత్స చేయట్లేదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మోకాల మార్పిడి అనేది ఈరోజు సర్వసాధారణం అయిపోయింది అధ్యక్ష. ఈ మోకాల మార్పిడిని కూడా ఆరోగ్యశ్రీలో చేర్పించాలని చెప్పి సంబంధిత మంత్రి గారు అడుగుతున్నారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష కొన్ని కొన్ని హాస్పిటల్స్ అధ్యక్ష ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యశ్రీలో ఉన్న డబ్బుల విషయం అధ్యక్ష
కొంత కొన్ని హాస్పిటల్స్ ట్రీట్ చేయట్లేదు అధ్యక్ష, వైద్యం చేయట్లేదు అధ్యక్ష. అటువంటి వైద్యం చేయని హాస్పిటల్ మీద తగిన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మంత్రి గారిని మీ ద్వారా అడుగుతాను అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పటికీ మన గౌరవ ముఖ్యమంత్రి వరకు ఒక విషయం అండి, సబ్జెక్టు సభ ముందుకు వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. దయచేసి గౌరవ సభ్యులకు మనం ఏంటంటే సబ్జెక్టు సభ ముందుకు వచ్చిన తర్వాత మీరు మాట్లాడండి. మీరు ఏమీ లేకోకుండా ముందే మీరు మాట్లాడితే ఎలా మీరు మీరు చెప్పదలుచుకున్నది మీరు సభ ముందుకు వచ్చినప్పుడు చెప్పండి. ఇది అయిపోనండి, ఇది అయిపోయి రిప్లై అయిపోను. విశ్వాసం ప్రజల్లో ఇప్పటికి కూడా వారి మరణం తర్వాత ఉండదు. ఎన్టీ రామారావు పేరుతో పెట్టిన యూనివర్సిటీ పేరును ఇప్పుడు మార్చడము అంత మంచి సబబు కాదు అని ఎన్టీఆర్ జిల్లాగానే పెట్టిన మీరు ఇప్పుడు మళ్ళీ ఆ యూనివర్సిటీ పేరును కూడా యథాతథంగా ఉంచాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. మనోభావాలు అధ్యక్ష, ఇప్పటి వరకు ఉన్న వ్యవస్థకి చిన్న చిన్న మార్పులు చేసి దాన్ని సంస్కరణ అంటారు అధ్యక్ష. అలా కాకుండా మొత్తం వ్యవస్థనే మార్చేస్తే అధ్యక్ష దాన్ని విప్లవాత్మకమైన చర్యగా భావిస్తారు అధ్యక్ష. అలాంటి విప్లవాత్మకమైన చర్యగా తీసుకున్న వాళ్ళు చరిత్రలో నిలిచిపోతారు అధ్యక్ష. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చూసుకుంటే అధ్యక్ష, ఇప్పటి వరకు కూడా చూసుకుంటే అధ్యక్ష, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మూడేళ్ల జగనన్న పాలనలో అధ్యక్ష ఆరు దశాబ్దాలలో ఎవరు తీసుకురా అన్నటువంటి విప్లవాత్మకమైన చర్యలు జగనన్న చేపట్టారు అధ్యక్ష. అధ్యక్ష, గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యానికి సంబంధించి పూర్తిగా కూడా నీరు గార్చింది అధ్యక్ష. మరి జగనన్న ఈరోజు ముందుకు తీసుకువెళ్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, నాడు నేడు అని ఊరికే అనలేదు అధ్యక్ష. గత టీడీపీ హయాంలో అధ్యక్ష కళ్ళ ముందే మనము మనం కళ్ళ ముందే ఎన్నో ఇబ్బందికరమైనటువంటి ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో చూసాం అధ్యక్ష. మరి ఇప్పుడు మన జగనన్న పాలనలో రాష్ట్రందరూ కూడా భరోసాతో ముందుకు వెళ్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ప్రైమరీ హెల్త్ కేర్ స్ట్రెంథన్ చేస్తూ అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చాం అధ్యక్ష. ఈ ప్రైమరీ హెల్త్ కేర్ అధ్యక్ష చూసుకున్నట్లయితే అధ్యక్ష ఈ పిహెచ్సిల అధ్యక్ష రాష్ట్రంలో జరిగినప్పుడు లక్ష్మణ్ రావు దయచేసి ఒక నిమిషం లక్ష్మణ్ రావు ఒక నిమిషం అండి. ప్రస్తుతం ఈ సభ దృష్టికి ప్రస్తుతానికి ఆ సబ్జెక్ట్ రాలేదు. సబ్జెక్ట్ వస్తే కనుక మీరు మాట్లాడండి తప్ప సబ్జెక్ట్ లేకుండా ఎలాగా. నో లక్ష్మణ్ రావు కరెక్ట్ కాదు మేడం గారు చెప్పండి. అధ్యక్ష, ఇప్పటికే రాష్ట్రంలో అధ్యక్ష మొత్తం మీద 7,458 సబ్సెంటర్స్ ఉండేవి అధ్యక్ష. అప్పుడు అధ్యక్ష 2014 నుంచి 2019 వరకు 7,458 సబ్సెంటర్లు ఉండేవి అధ్యక్ష. వీటిలో 14 రకాల మందులు మాత్రమే ఉండేవి అధ్యక్ష. 8 రకాల డయాగ్నోస్టిక్స్ మాత్రమే చేసేవారు అధ్యక్ష. మరి ఇప్పుడు అధ్యక్ష మన జగనన్న హయాంలో అధ్యక్ష మన రాష్ట్రంలో ఈరోజు 10,032 వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ ని గ్రామ గ్రామానికి అంటే ప్రతి 2,000 జనాభాకి తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ క్వశ్చన్ అవర్ జరుగుతుంటే అధ్యక్ష వీళ్ళు ఈ క్వశ్చన్ అవర్ ని డిస్టర్బ్ చేస్తున్నారు అధ్యక్ష. ఒకసారి అధ్యక్ష వీళ్ళు ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడే హక్కు వీళ్ళకి లేదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష వీళ్ళు అధ్యక్ష అధికారంలోకి అధ్యక్ష అధికారం దూరమైనప్పుడు ఎన్టీఆర్ ఫోటోలు పెట్టొద్దు అంటారు అధ్యక్ష. ఎన్టీఆర్ కి ఎన్టీఆర్ పేరు కూడా ప్రస్తావించొద్దు అంటారు అధ్యక్ష. అధ్యక్ష వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోయి అధ్యక్ష అప్పుడు అధ్యక్ష ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలని అప్పుడు అధ్యక్ష. మరి ఏ రోజు వీళ్ళు అధికారం కోల్పోతున్నారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఎన్టీఆర్ గారి గురించి అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాట ప్రజలు ఈ రాష్ట్రంలో ఎవరూ మర్చిపోలేదు అధ్యక్ష. అది వాళ్ళకు తెలుసు కదా అధ్యక్ష. ఒక్కసారి సభ దృష్టి తీసుకొస్తాను అధ్యక్ష.
అధ్యక్ష, ఈ కాన్వర్సేషన్ అధ్యక్ష, ఒక ప్రైవేట్ కాన్వర్సేషన్ లో చంద్రబాబు నాయుడు గారు, రాధాకృష్ణ గారు ఎన్టీఆర్ గురించి, ఎన్టీఆర్ గారి గురించి ఏం మాట్లాడారో విన్నాం అధ్యక్ష. సమదృష్టి తీసుకొస్తాను అధ్యక్ష. అధ్యక్ష ఇందులో అధ్యక్ష వీళ్ళు అధ్యక్ష రాధాకృష్ణ గారు, రాధాకృష్ణ గారు అధ్యక్ష, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అనే పేరు అనే ఉందా పేరు అని అడుగుతారు అధ్యక్ష. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అనేదే ఉందా అని అడుగుతారు అధ్యక్ష. చంద్రబాబు అధ్యక్ష వాడి పేరు మార్చాలన్నాడు అధ్యక్ష. ఆ వీడియో అందరు కూడా చూశారు అధ్యక్ష. వాడు పేరు మార్చాలి, మారుస్తున్నా అన్నాడు అధ్యక్ష. రాధాకృష్ణ గారు ఏమన్నారు అధ్యక్ష? మొన్న చెప్పింది ఇదే దాన్ని టోటల్ గా రీవర్క్ చేయాలి, అబ్లిసిటీ ఇచ్చేద్దాం అన్నారు అధ్యక్ష. చంద్రబాబు గారు ఏమన్నారు అధ్యక్ష? మార్చేస్తున్నా వేరే పేరు మార్చేస్తున్నా. వాడి పని అయిపోయింది అధ్యక్ష. మేము కాదు అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారిని వాడి పని అయిపోయిందని మాట్లాడాడు అధ్యక్ష. రాధాకృష్ణ ఓకే అంటాడు అధ్యక్ష. మరి చంద్రబాబు గారు అధ్యక్ష ఎన్టీఆర్ పేరు మార్చాలంటాడు అధ్యక్ష. ఇవన్నీ కూడా అధ్యక్ష మేమంటున్నాం కాదు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ మీద ఏ విధంగా మాట్లాడారు ఎన్టీఆర్ గారి మీద తెలుస్తుంది అధ్యక్ష. చంద్రబాబు అధ్యక్ష రాధాకృష్ణ గారు దాన్ని ఏమన్నారు అధ్యక్ష? దానిని వేరే పేరు మార్చాలి, దాన్ని యూనివర్సల్ హెల్త్ స్కీమ్ చేస్తున్నారు కదా, పేరు మార్చేద్దామన్నాడు అధ్యక్ష. పబ్లిసిటీ బాగా ఇద్దామన్నాడు అధ్యక్ష. రీవ్యాప్ చేద్దామన్నాడు అధ్యక్ష. ఇలాగా అధ్యక్ష టెక్నికల్ వారితో సంభాషణ ఏ సబ్జెక్ట్ అధ్యక్ష? మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అపారమైన గౌరవము ఎన్టీఆర్ గారి మీద ఉంది కాబట్టి అధ్యక్ష ఈ రాష్ట్ర విభజన, ఈ రాష్ట్రంలో ఏదైతే జిల్లాలు మనం కేటాయించాం అధ్యక్ష, ఒక్క జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టి ఈ రోజు గౌరవం నిలుపుకున్న ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్ష. వినండి తమిళనాడు గారు, వినండి అదే చెప్పింది వినకపోతే ఇలాగా వినండి. మీరు సభ ముందుకి సబ్జెక్ట్ వచ్చినప్పుడు మీరు మాట్లాడండి అంతే తప్ప ఇప్పుడు ఎందుకండి, ఇప్పుడు కూడా ఎందుకు, ఇప్పుడు ఎవడ సబ్జెక్టు సభలోకి వచ్చినప్పుడు మాట్లాడాలి. మాదే గారు ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని వైఎస్ఆర్ ఎన్టీఆర్ గా మార్చి ఆ రోజున కనపడలేదా, వైఎస్ఆర్ గారు గుర్తు రాలేదా అని అడుగుతున్నారు. అలాగే ఇవాళ ఎన్టీ రామారావు గారు నేర్పించి ఎన్టీ రామారావు గారు పార్టీని లాక్కుని, ఎన్టీ రామారావు గారు సైకిల్ లాక్కుని, ఎన్టీ రామారావు బ్యాంక్ బ్యాలెన్స్ లాక్కుని, వైసాయి మఠంలో చెప్పునేసి ఆయన ఏడ్చిలాగా చేస్తే సాధారణంగా ఎన్టీ రామారావు ఎన్టీ రామారావుని బాధ పెట్టి ఎన్టీ రామారావు గారు సావు కారణమైన వేళ్ళు ఈ రోజున ఎన్టీ రామారావు గురించి మాట్లాడతారా? ఎలక్షన్ వచ్చినప్పటికీ ఎన్టీ రామారావు బొమ్మ తీసుకొస్తారు, ఇవాళ మళ్ళీ ఎన్టీ రామారావుకి నేను ఎంత ప్రేమ ఎందుకు వచ్చింది అధ్యక్షులకి, నేను ఎన్ని కోట్లు కొడిసారా లేదా నేను వీళ్ళందరూ కూడా ఎన్టీ రామారావుకి ఎన్ని కోట్లు కొడిసారా కదా, ఎన్టీ రామారావు ఇవాళ ఎన్టీ రామారావు సంక్షిప్తిని జత చేయడం కూడా జరిగింది. ఆన్సర్ టు సి అవునండి, ఆన్సర్ టు డి 18,391 పట్టాలు, 30,28,647 ఇంటి పట్టాలు ఆ జాబితాను జత చేయడం జరిగింది. శ్రీనివాసరావు గారు తెలబోయిన శ్రీనివాసరావు వర్దు కళ్యాణ్ గారు అరుణ్ గారు ఏదైతే పేదలకు భూ పంపిణీ అనేది ఉందా అధ్యక్ష, ఇళ్ల పట్టాలనే అధ్యక్ష,
చాలా అద్భుతమైన అధ్యక్ష. సబ్జెక్ట్ వచ్చినప్పుడు అధ్యక్ష దయచేసి తెలుగుదేశం సభ్యులకు మనం ఏంటంటే సబ్జెక్ట్ వచ్చినప్పుడు చెప్పాలనుకుంటే మీ డిమాండ్ ఏమిటో లక్ష పట్టాలని చెప్పి ఒక కార్యక్రమం చేపట్టారు అధ్యక్ష. ఈ లక్ష పట్టాల కార్యక్రమంలో అధ్యక్ష వాళ్ళు కాలనీస్ మధ్యలో వన్ మినిట్ సార్ ఏనండి, మీరు సభ ముందు సబ్జెక్ట్ వచ్చినప్పుడు మీరు మాట్లాడండి తప్ప సబ్జెక్ట్ లేకుండా మీరు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. నా అరుణ్ చెప్పండి. టీడీపీ టైంలో అధ్యక్ష 2014-2019 అధ్యక్ష లక్ష పట్టాలని చెప్పి ఒక కార్యక్రమం చేపట్టారు అధ్యక్ష. లక్ష పట్టాలు కాదు కదా అధ్యక్ష, ఒక్క పట్టా కూడా ఇచ్చిన పాపాన టీడీపీ ప్రభుత్వం లేదు అధ్యక్ష. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధ్యక్ష ఈ రోజు ఎంతో మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష నా క్వశ్చన్ అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారికి గౌరవ మంత్రి గారు అడుగుతున్నారు అధ్యక్ష. ఈ 90 డేస్ పట్టాస్ అధ్యక్ష 90 డేస్ లో పట్టాలు కొత్త పట్టాలు ఇస్తానని చెప్పారు అధ్యక్ష. అది ఎంతవరకు కార్యరూపం చెల్లుతుందని చెప్పి మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష రెండో క్వశ్చన్ అధ్యక్ష, కొన్ని కొన్ని ఏరియాలో గవర్నమెంట్ ప్లాన్స్ తీసుకున్నారు అధ్యక్ష. సింగిల్ సప్లిమెంటరీ ఓకే, చాలా బిజినెస్ ఉంది, ఈ రోజు బిల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ బిజినెస్ ఉంది అధ్యక్ష. నా క్వశ్చన్ ఒకటి అధ్యక్ష, 90 రోజుల్లో పట్టాలు ఇస్తానని ఇప్పటి వరకు కార్యరూపం దాల్చదు మంత్రి గారు అడుగుతున్నారు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారు సింగిల్ సప్లిమెంటరీ సార్, ఇది 30,63,000 పట్టాలు ఇచ్చేటువంటి రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేద ఉండకూడదు అన్నటువంటి పాలసీ డిసిషన్ తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగానే 11,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ భూమిని ఎక్వైర్ చేయడానికి ఖర్చు పెట్టింది. ఇది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏనాడు ఇంత మొత్తం నిరుపేదలకు ఇల్లు నిర్మించడానికి డబ్బు వెచ్చించిన సందర్భం లేదు. గవర్నమెంట్ భూమి ఉంటే గవర్నమెంట్ భూమిని పంచిపెట్టేవారు తప్ప ప్రైవేట్ భూమిని కూడా కొని పంపిణీ చేసే ప్రభుత్వం ఇది ఒకటి. ప్రజలు సమాచారం కోసం చేస్తున్నారు. 90 రోజుల్లో ఇవ్వాలన్నటువంటి ఒక కార్యక్రమం ఉంది. అది దీనికంటే విశాలమైనది ఏంటంటే ప్రతి ఒక్క నిరుపేద ఎవరైతే ఇల్లు లేనటువంటి వారు దాన్ని పూర్తి చేయడానికి సంకల్పం 90 డేస్ కాకపోయినా ఇంకా ఎర్లీగా చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. దాని గురించి నిరుపేద ఇల్లు లేని నిరుపేద ఉండకుండా చేయాలని ప్రభుత్వ లక్ష్యంగా వర్తమానం. క్వశ్చన్ నంబర్ 12959 మినిస్టర్ ఫర్ హెల్త్. మినిస్టర్ ఫర్ హెల్త్ సార్, సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాట్లాడండి. మీరు సభలో సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాట్లాడండి, ముందే ఉండండి. అలాగే మీరు సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాట్లాడండి. వర్గం వారిగా వివరాలు కింద విధంగా ఉన్నాయి అధ్యక్ష. నిపుణులు 2,797 అధ్యక్ష, వైద్యాధికారులు 929 అధ్యక్ష, స్టాఫ్ నర్సులు 4,894 అధ్యక్ష, ఎమ్మెల్పీహెచ్ల అధ్యక్ష 8,351 అధ్యక్ష, ఏఎన్ఎంల అధ్యక్ష 13,540 అధ్యక్ష, పారామెడికల్ అధ్యక్ష 7,257 అధ్యక్ష, డిఐఓల అధ్యక్ష 249 అధ్యక్ష, క్లాస్ 4 అధ్యక్ష 3,303 అధ్యక్ష, మొత్తం కలిపితే 41,320 అధ్యక్ష. అలాగే శ్రీ ప్రశ్న సమాధానం అధ్యక్ష, అవునండి 4,253 మెడికల్ అండ్ పారామెడికల్ పోస్టులను భర్తీ చేయడం అవుతుంది అధ్యక్ష. ఇది మంచి పద్ధతి కాదు, మంచి పద్ధతి దయచేసి అభివృద్ధి చర్యలు కూడా తీసుకుంటున్నారు అధ్యక్ష. ఈ ప్రశ్నకు అధ్యక్ష ఈ వివరాలు అనుబంధానికి జత చేయడం అయింది అధ్యక్ష. థ్యాంక్ యూ. అరుణ్ అధ్యక్ష, ఒకప్పుడు 8,000 కోట్ల బడ్జెట్ ఉన్న ఆరోగ్యం మీద ఉన్న బడ్జెట్ ఈరోజు 15,000 కోట్లు పైగా బడ్జెట్ తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్ష. అధ్యక్ష నాడు నేడు కార్యక్రమంలో అధ్యక్ష ఎన్నో కార్యక్రమాలు అధ్యక్ష, పిహెచ్లు కావచ్చు లేకపోతే సిహెచ్లు కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు భావతరమైన కార్యక్రమాలు చేశారు అధ్యక్ష. అధ్యక్ష ఫ్యామిలీ కాన్సెప్ట్ కార్యక్రమాలు మా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు అధ్యక్ష.
అదే విధంగా అధ్యక్ష టెలిమెడిసిన్ అనేది కార్యక్రమం తీసుకొచ్చారు అధ్యక్ష. అధ్యక్ష మీ ద్వారా గౌరవ మంత్రి గారిని అనుకున్న అధ్యక్ష కొన్ని కొన్ని హాస్పిటల్లో అధ్యక్ష పక్షపాతానికి ఆరోగ్యశీలు ఉన్నప్పటికీ కూడా పక్షపాతానికి కొన్ని కొన్ని హాస్పిటల్లో చికిత్స చేయట్లేదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మోకాలు మార్పిడి అనేది ఈ రోజు సర్వసాధారణం అయిపోయింది అధ్యక్ష. ఈ మోకాలు మార్పిడిని కూడా ఆరోగ్యశ్రీలో చేర్పించాలని చెప్పి సంబంధిత మంత్రి గారు అడుగుతున్నారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష కొన్ని కొన్ని హాస్పిటల్స్లో అధ్యక్ష ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యశ్రీలో ఉన్న డబ్బుల విషయం అధ్యక్ష కొంత కొన్ని హాస్పిటల్స్ ట్రీట్ చేయట్లేదు అధ్యక్ష, వైద్యం చేయట్లేదు అధ్యక్ష. అటువంటి వైద్యం చేయని హాస్పిటల్ మీద తగిన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మంత్రి గారిని మీ ద్వారా అడుగుతాను అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. అధ్యక్ష ఇప్పటికీ మన గౌరవ ముఖ్యమంత్రి వైద్య రెడ్డి గారు ఒక విషయం అండి, సబ్జెక్టు సభ ముందుకు వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. దయచేసి గౌరవ సభ్యులకు మనం ఏంటంటే సబ్జెక్టు సభ ముందుకు వచ్చిన తర్వాత మీరు మాట్లాడండి. మీరు ఏమీ లేకోకుండా ముందే మీరు మాట్లాడితే ఎలాగ మీరు మీరు చెప్పదలుచుకున్నది మీరు సభ ముందుకు వచ్చి మీరు చెప్పండి. ఇదైపోను రిప్లై అయిపోను. విశ్వాసం ప్రజల్లో ఇప్పటికి కూడా వాళ్ళ మరణం తర్వాత ఉండదు. ఎన్టీ రామారావు పేరుతో పెట్టిన యూనివర్సిటీ పేరును ఇప్పుడు మార్చడము అంత మంచి సబబు కాదు అని ఎన్టీఆర్ జిల్లాగానే పెట్టిన మీరు ఇప్పుడు మళ్ళీ ఆ యూనివర్సిటీ పేరును కూడా యథాతథంగా ఉంచాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ప్రజల మనోభావాలు ఇప్పటి వరకు ఉన్న వ్యవస్థకి చిన్న చిన్న మార్పులు చేసి దాన్ని సంస్కరణ అంటారు అధ్యక్ష. అలా కాకుండా మొత్తం వ్యవస్థనే మార్చేస్తే అధ్యక్ష దాన్ని విప్లవాత్మకమైన చర్యగా భావిస్తారు అధ్యక్ష. అలాంటి విప్లవాత్మకమైన చర్యగా తీసుకున్న వాళ్ళు చరిత్రలో నిలిచిపోతారు అధ్యక్ష. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చూసుకుంటే అధ్యక్ష, ఇప్పటి వరకు కూడా చూసుకుంటే అధ్యక్ష, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మూడేళ్ల జగనన్న పాలనలో అధ్యక్ష ఆరు దశాబ్దాలుగా ఎవరు తీసుకురా అన్నటువంటి విప్లవాత్మకమైన చర్యలు జగనన్న చేపట్టారు అధ్యక్ష. అధ్యక్ష గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యానికి సంబంధించి పూర్తిగా కూడా నీరు గార్చింది అధ్యక్ష. ఈరోజు ముందు తీసుకువెళ్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష నాడు నేడు అని ఊరికే అనలేదు అధ్యక్ష. గత టీడీపీ హయాంలో అధ్యక్ష కళ్ళ ముందే మనము మనం కళ్ళ ముందే ఎన్నో ఇబ్బందికరమైనటువంటి ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో చూసాం అధ్యక్ష. మరి ఇప్పుడు మన జగనన్న పాలనలో రాష్ట్రపతులందరూ కూడా భరోసాతో ముందుకు వెళ్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష ప్రైమరీ హెల్త్ కేర్ స్ట్రెంథన్ చేస్తూ అనే రిఫార్మ్స్ అధ్యక్ష. ఈ ప్రైమరీ హెల్త్ కేర్ లో అధ్యక్ష చూసుకున్నట్లయితే అధ్యక్ష ఈ పిహెచ్సిల అధ్యక్ష రాష్ట్రంలో జరిగినప్పుడు లక్ష్మణ్ రావు దయచేసి ఒక నిమిషం లక్ష్మణ్ రావు ఒక నిమిషం అండి. ప్రస్తుతం ఈ సభ దృష్టికి ప్రస్తుతానికి ఆ సబ్జెక్ట్ రాలేదు. సబ్జెక్ట్ వస్తే కనుక మీరు మాట్లాడండి తప్ప సబ్జెక్ట్ లేకుండా ఎలాగా. నో లక్ష్మణ్ రావు కరెక్ట్ కాదు మేడం గారు చెప్పండి. అధ్యక్ష ఇప్పటికే రాష్ట్రంలో అధ్యక్ష మొత్తం మీద 7,458 సబ్సెంటర్స్ ఉండేవి అధ్యక్ష. అప్పుడు అధ్యక్ష 2014 నుంచి 19 వరకు 7,458 సబ్సెంటర్లు ఉండేవి అధ్యక్ష. వీటిలో 14 రకాల మందులు మాత్రమే ఉండేవి అధ్యక్ష. 8 రకాల డయాగ్నోస్టిక్స్ మాత్రమే చేసేవారు అధ్యక్ష. మరి ఇప్పుడు అధ్యక్ష మన జగనన్న హయాంలో అధ్యక్ష మన రాష్ట్రంలో ఈరోజు 10,032 వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ ని గ్రామ గ్రామానికి అంటే ప్రతి 2,000 జనాభాకి తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ క్వశ్చన్ అవర్ జరుగుతుంటే అధ్యక్ష వీళ్ళు ఈ క్వశ్చన్ అవర్ ని డిస్టర్బ్ చేస్తున్నారు అధ్యక్ష. ఒకసారి అధ్యక్ష వీళ్ళు ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడే హక్కు వీళ్ళకి లేదు అధ్యక్ష.
ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడే హక్కు వీళ్ళకి లేదు. ఎందుకంటే అధ్యక్ష వీళ్ళు అధ్యక్ష అధికారంలోకి అధ్యక్ష అధికారం దూరమైన ఎన్టీఆర్ ఫోటోలు పెట్టొద్దంటారు అధ్యక్ష. ఎన్టీఆర్ కి ఎన్టీఆర్ పేరు కూడా ప్రస్తావించొద్దంటారు అధ్యక్ష. అధ్యక్ష వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోయి అధ్యక్ష. అప్పుడు అధ్యక్ష ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలని వస్తుంది అధ్యక్ష. మరి ఏ రోజున వీళ్ళు అధికారం పొందకుండా అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఎన్టీఆర్ గారి గురించి అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ప్రజలు ఈ రాష్ట్రంలో ఎవరూ మర్చిపోలేరు అధ్యక్ష. అది వాళ్ళకు తెలుసు కదా అధ్యక్ష. ఒక్కసారి సభ నుంచి తీసుకొస్తాను అధ్యక్ష. అధ్యక్ష ఒక ప్రైవేట్ కాన్వర్సేషన్ లో అధ్యక్ష ప్రైవేట్ కాన్వర్సేషన్ లో చంద్రబాబు నాయుడు గారు రాధాకృష్ణ గారితో మాట్లాడిన కాన్వర్సేషన్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు అధ్యక్ష. ఒక్కసారి చూడండి అధ్యక్ష ఈ కాన్వర్సేషన్ అధ్యక్ష. ఒక ప్రైవేట్ కాన్వర్సేషన్ లో చంద్రబాబు నాయుడు గారు రాధాకృష్ణ గారు ఎన్టీఆర్ గురించి ఎన్టీఆర్ గారి గురించి ఏం మాట్లాడారో విందాం అధ్యక్ష. సవదృష్టి తీసుకొస్తాను అధ్యక్ష. అధ్యక్ష ఇందులో అధ్యక్ష వీళ్ళు అధ్యక్ష రాధాకృష్ణ గారు రాధాకృష్ణ గారు అధ్యక్ష ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అనే పేరు అనే ఉందా పేరు అని అడుగుతారు అధ్యక్ష. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అనేదే ఉందా అని అడుగుతారు అధ్యక్ష. చంద్రబాబు అధ్యక్ష వాడి పేరు మార్చాలన్నాడు అధ్యక్ష. ఆ వీడియో అందరూ కూడా చూశారు అధ్యక్ష. వాడు పేరు మార్చాలి మారుస్తున్నా అన్నాడు అధ్యక్ష. రాధాకృష్ణ గారు ఏమన్నారు అధ్యక్ష మొన్న చెప్పింది ఇదే మొన్న చెప్పింది ఇదే దాన్ని టోటల్ గా రీవ్యామ్ చేయాలి పబ్లిసిటీ ఇచ్చేద్దామన్నారు అధ్యక్ష. చంద్రబాబు గారు ఏమన్నారు అధ్యక్ష మార్చేస్తున్నాం మార్చేస్తున్నా వేరే పేరు మార్చేస్తున్నా వాడి పని అయిపోయింది అధ్యక్ష. మేం కాదు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారిని వాడి పని అయిపోయిందని మాట్లాడాడు అధ్యక్ష. రాధాకృష్ణ ఆ ఓకే అంటాడు అధ్యక్ష. మరి చంద్రబాబు గారు అధ్యక్ష ఎన్టీఆర్ పేరు మార్చాలంటాడు అధ్యక్ష. ఇవన్నీ కూడా అధ్యక్ష మేమంటున్నాం కాదు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ మీద ఏ విధంగా మాట్లాడారు ఎన్టీఆర్ గారి మీద తెలుస్తుంది అధ్యక్ష. చంద్రబాబు అధ్యక్ష రాధాకృష్ణ గారు దాన్ని ఏమన్నారు అధ్యక్ష దానిని వేరే పేరు మార్చాలి దాని యూనివర్సల్ హెల్త్ స్కీమ్ చేస్తున్నారు కదా పేరు మార్చేద్దామన్నాడు అధ్యక్ష. పబ్లిసిటీ బాగా ఇద్దామన్నాడు అధ్యక్ష. రీవ్యామ్ చేద్దామన్నాడు అధ్యక్ష. ఇలాగ అధ్యక్ష టెక్నికల్ వారితో సంభాషణ ఏ సబ్జెక్ట్ అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అపారమైన గౌరవము ఎన్టీఆర్ గారి మీద ఉంది కాబట్టి అధ్యక్ష ఈ రాష్ట్ర విభజన ఈ రాష్ట్రంలో ఏదైతే జిల్లాలు ఏదైతే అధ్యక్ష ఒక్క జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టి ఈ రోజు గౌరవాన్ని నిలుపుకున్న ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్ష. వినండి తమిళనాడు గారు వినండి వినండి అదే చెప్పింది వినకపోతే ఇలాగా వినండి. మీరు సభ ముందుకి సబ్జెక్ట్ వచ్చినప్పుడు మీరు మాట్లాడండి అంతే తప్ప ఇప్పుడు ఎందుకండి ఇప్పుడు కూడా ఎందుకు ఇప్పుడు ఎవడే సబ్జెక్టు సభలోకి వచ్చినప్పుడు మాట్లాడాలి. మాధవ గారు సభలో సబ్జెక్ట్ గురించి పడవండి. మార్చి ఆ రోజున కనపడలేదా వైఎస్ఆర్ గారు గుర్తురాలేదా అని అడుగుతున్నారు. అలాగే ఇవాళ ఎన్టీ రామారావు గారు నేర్పించి ఎన్టీ రామారావు గారు పార్టీని లాక్కుని ఎన్టీ రామారావు గారు సైకిల్ లాక్కుని ఎన్టీ రామారావు బ్యాంక్ బ్యాలెన్స్ లాక్కుని వైఎస్ఆర్ వటంలో చెప్పులేసి ఆయన ఏడ్చేలాగా చేస్తే ఎన్టీ రామారావు బాధ పెట్టి ఎన్టీ రామారావు గారు సావు కావడమైన వేళ్ళు ఈ రోజున ఎన్టీ రామారావు గురించి మాట్లాడతారా? ఎలక్షన్ వచ్చినప్పటికి ఎన్టీ రామారావు బొమ్మ తీసుకొస్తారు. ఇవాళ మళ్ళీ ఎన్టీ రామారావుకి మేము ఎంత ప్రేమ ఎందుకు వచ్చింది అధ్యక్షులకి నేను ఎన్ని కోట్లు కొడిసారా లేదా అందరూ నేను అందరూ కూడా ఎన్టీ రామారావుకి ఎన్ని కోట్లు కదా ఎన్టీ రామారావు జరిగింది ఆ సంక్షిప్తిని జత చేయడం కూడా జరిగింది. ఆన్సర్ టు సి అవునండి. ఆన్సర్ టు డి
18,391 భూమి పట్టాలు, 30,28,647 ఇంటి పట్టాలు ఆ జాబితాను జప్తు చేయడం జరిగింది. శ్రీనివాసరావు గారు, తెలబోయిన శ్రీనివాసరావు, వర్దు కళ్యాణ్ గారు, అరుణ్ గారు, ఏదైతే పేదలకు భూ పంపిణీ అనేది ఉందా అధ్యక్ష, ఇళ్ల పట్టాలని అధ్యక్ష, చాలా అద్భుతమైన అధ్యక్ష. సబ్జెక్ట్ వచ్చినప్పుడు అధ్యక్ష దయచేసి తెలుగుదేశం సభ్యులకు మనం ఏంటంటే 2000 సబ్జెక్ట్ వచ్చినప్పుడు చెప్పాలనుకుంటే మీ డిమాండ్ ఏమి, గవర్నమెంట్ లక్ష పట్టాలని చెప్పి ఒక కార్యక్రమం చేపట్టారు అధ్యక్ష. ఈ లక్ష పట్టాల కార్యక్రమంలో అధ్యక్ష వాళ్ళు కాలనీస్ మధ్యలో వన్ మినిట్ సార్ వినండి, మీరు సభ ముందు సబ్జెక్ట్ వచ్చినప్పుడు మీరు మాట్లాడండి తప్ప సబ్జెక్ట్ లేకుండా మీరు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. నా అరుణ్ చెప్పండి, టీడీపీ టైంలో అధ్యక్ష 2014-2019 అధ్యక్ష లక్ష పట్టాలని చెప్పి ఒక కార్యక్రమం చేపట్టారు అధ్యక్ష. లక్ష పట్టాలు కాదు కదా అధ్యక్ష, ఒక్క పట్టా కూడా ఇచ్చిన పాపాన టీడీపీ ప్రభుత్వం లేదు అధ్యక్ష. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధ్యక్ష ఈ రోజు ఎంతో మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష నా క్వశ్చన్ అధ్యక్ష, మీ ద్వారా మంత్రి గారికి గౌరవ మంత్రి గారు అడుగుతున్నా అధ్యక్ష, ఈ 90 డేస్ పట్టాస్ అధ్యక్ష 90 డేస్ లో పట్టాలు కొత్త పట్టాలు ఇస్తానని చెప్పారు అధ్యక్ష, అది ఎంతవరకు కార్యరూపం చెల్లుతుందని చెప్పి మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష రెండో క్వశ్చన్ అధ్యక్ష, కొన్ని కొన్ని ఏరియాలో గవర్నమెంట్ ప్లాన్స్ తీసుకున్నారు అధ్యక్ష, సింగిల్ సప్లిమెంటరీ ఓకే, చాలా బిజినెస్ ఉంది, ఈ రోజు బిల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ బిజినెస్ ఉంది అధ్యక్ష. నా క్వశ్చన్ ఒకటి అధ్యక్ష, 90 రోజుల్లో పట్టాలు ఇస్తానో ఇప్పటి వరకు కార్యరూపం దాల్చుదో మంత్రి గారు అడుగుతున్నారు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారు సింగిల్ సప్లిమెంటరీ సార్, ఇది 30,63,000 పట్టాలు ఇచ్చేటువంటి రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేద ఉండకూడదు అన్నటువంటి పాలసీ డిసిషన్ తీసుకోవడం జరిగింది ప్రభుత్వం. దీంట్లో భాగంగానే 11,000 కోట్ల రూపాయలు హైరైట్ భూమిని ఎక్వైర్ చేయడానికి ఖర్చు పెట్టింది. ఇది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏనాడు ఇంత మొత్తం నిరుపేదలకు ఇల్లు నిర్మించడానికి డబ్బు వెచ్చించిన సందర్భం లేదు. గవర్నమెంట్ భూమి ఉంటే గవర్నమెంట్ భూమిని పంచిపెట్టారు తప్ప ప్రైవేట్ భూమిని కూడా కొని పంపిణీ చేసే ప్రభుత్వం ఇది ఒకటి. ప్రజలు సమాచారం కోసం చేసిన 90 రోజుల్లో ఇవ్వాలన్నటువంటి ఒక కార్యక్రమం ఉంది. అది దీనికంటే విచారమైనది ఏంటంటే ప్రతి ఒక్క నిరుపేద ఎవరైతే ఇల్లు లేనటువంటి వారు దాన్ని పూర్తి చేయడానికి సంకల్పం 90 డేస్ కాకపోయినా ఇంకా ఎర్లీగా చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. దాని గురించి నిరుపేదనాడు ఇల్లు లేని నిరుపేదనాన్ని ఉండకుండా చేయాలని ప్రభుత్వ లక్ష్యంగా వర్క్ మాట్లాడుతున్నారు. సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాట్లాడండి, మీరు సభలో సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాట్లాడండి, ముందే ఉండదండి. అలాగే మీరు సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాట్లాడండి. వర్గం వారిగా వివరాలు కింద విధంగా ఉన్నాయి అధ్యక్ష. నిపుణులు 2,797 అధ్యక్ష, వైద్య అధికారులు 929 అధ్యక్ష, స్టాఫ్ నర్సులు 4,894 అధ్యక్ష, ఎంఎల్పిహెచ్ల అధ్యక్ష 8,351 అధ్యక్ష, ఏఎన్ఎంల అధ్యక్ష 13,540 అధ్యక్ష, పారామెడికల్ అధ్యక్ష 7,257 అధ్యక్ష, డిఐఓల అధ్యక్ష 249 అధ్యక్ష, క్లాస్ 4 అధ్యక్ష 3,303 అధ్యక్ష, మొత్తం కలిపితే 41,320 అధ్యక్ష. అలాగే శ్రీ ప్రశ్న సమాధానం అధ్యక్ష, అవునండి 4,253 మెడికల్ అండ్ పారామెడికల్ పోస్టులు భర్తీ చేయడం అవుతుంది అధ్యక్ష. ఇది మంచి పద్ధతి కాదండి, మంచి పద్ధతి దయచేసి తీయండి. గౌరవ సభ్యులు అభివృద్ధి చర్యలు కూడా తీసుకుంటున్నారు అధ్యక్ష. ఈ ప్రశ్నకు అధ్యక్ష ఈ వివరాలు అనుబంధానికి జత చేయడం అయింది అధ్యక్ష. థ్యాంక్ యూ.
అధ్యక్ష, ఒకప్పుడు 8,000 కోట్ల బడ్జెట్ ఉన్న ఆరోగ్యం మీద ఉన్న బడ్జెట్ ఈరోజు 15,000 కోట్ల పైగా బడ్జెట్ తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్ష. అధ్యక్ష, నాడు నేడు కార్యక్రమంలో అధ్యక్ష, ఎన్నో కార్యక్రమాలు అధ్యక్ష, పిహెచ్లు కావచ్చు లేకపోతే సిహెచ్లు కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు భావతరమైన కార్యక్రమాలు చేశారు అధ్యక్ష. అధ్యక్ష, ఫ్యామిలీ కాన్సెప్ట్ కార్యక్రమాలు మా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, టెలిమెడిసిన్ అనేది కార్యక్రమం తీసుకొచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, మీ ద్వారా గౌరవ మంత్రి గారు అనుకున్న అధ్యక్ష, కొన్ని కొన్ని హాస్పిటల్లో అధ్యక్ష పక్షపాతానికి ఆరోగ్య శ్రీలు ఉన్నప్పటికీ కూడా పక్షపాతానికి కొన్ని కొన్ని హాస్పిటల్లో చికిత్స చేయట్లేదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మోకాలు మార్పిడి అనేది ఈ రోజు సర్వసాధారణం అయిపోయింది అధ్యక్ష. ఈ మోకాలు మార్పిడిని కూడా ఆరోగ్యశ్రీలో చేర్పించాలని చెప్పి సంబంధిత మంత్రి గారు అడుగుతున్నారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, కొన్ని కొన్ని హాస్పిటల్స్ అధ్యక్ష ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యశ్రీలో ఉన్న డబ్బుల విషయం అధ్యక్ష, కొంత కొన్ని హాస్పిటల్స్ ట్రీట్ చేయట్లేదు అధ్యక్ష, వైద్యం చేయట్లేదు అధ్యక్ష. అటువంటి వైద్యం చేయన హాస్పిటల్ మీద తగిన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మంత్రి గారిని మీ ద్వారా అడుగుతాను అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పటికీ మన గౌరవ ముఖ్యమంత్రి సబ్జెక్టు సభ ముందుకు వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. దయచేసి గౌరవ సభ్యులకు మనం ఏంటంటే సబ్జెక్టు సభ ముందుకు వచ్చిన తర్వాత మీరు మాట్లాడండి. మీరు ఏమీ లేకోకుండా ముందే మీరు మాట్లాడితే ఎలా మీరు మీరు చెప్పదలుచుకున్నది మీరు సభ ముందుకు వచ్చినప్పుడు చెప్పండి. ఇది అయిపోను, రిప్లై అయిపోను. విశ్వాసం ప్రజల్లో ఇప్పటికి కూడా వాళ్ళ మరణం తర్వాత ఉండదు. ఎన్టీ రామారావు పేరుతో పెట్టిన యూనివర్సిటీ పేరును ఇప్పుడు మార్చడము అంత మంచి సభ కాదు అనేది ఎన్టీఆర్ జిల్లాగానే పెట్టిన మీరు ఇప్పుడు మళ్ళీ ఆ యూనివర్సిటీ పేరును కూడా యథాతథంగా ఉంచాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఇప్పుడు దాని గురించి డిస్కషన్ అనవసరం. అధ్యక్ష, ఇప్పటి వరకు ఉన్న వ్యవస్థకి చిన్న చిన్న మార్పులు చేసి దాన్ని సంస్కరణ అంటారు అధ్యక్ష. అలా కాకుండా మొత్తం వ్యవస్థనే మార్చేస్తే అధ్యక్ష దాన్ని విప్లవాత్మకమైన చర్యగా భావిస్తారు అధ్యక్ష. అలాంటి విప్లవాత్మకమైన చర్యగా తీసుకున్న వాళ్ళు చరిత్రలో నిలిచిపోతారు అధ్యక్ష. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చూసుకుంటే అధ్యక్ష, ఇప్పటి వరకు కూడా చూసుకుంటే అధ్యక్ష, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మూడేళ్ల జగనన్న పాలనలో అధ్యక్ష 6 దశాబ్దాలలో ఎవరు తీసుకురానటువంటి విప్లవాత్మకమైన చర్యలు జగనన్న చేపట్టారు అధ్యక్ష. అధ్యక్ష, గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యానికి సంబంధించి పూర్తిగా కూడా నీరు గార్చింది అధ్యక్ష. మరి జగనన్న ఈరోజు ముందుకు తీసుకువెళ్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, నాడు నేడు అని ఊరికే అనలేదు అధ్యక్ష. గత టీడీపీ హయాంలో అధ్యక్ష కళ్ళ ముందే మనము మనం కళ్ళ ముందే ఎన్నో ఇబ్బందికరమైనటువంటి ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో చూసాం అధ్యక్ష. మరి ఇప్పుడు మన జగనన్న పాలనలో రాష్ట్రందరూ కూడా భరోసాతో ముందుకు వెళ్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ప్రైమరీ హెల్త్ కేర్ స్ట్రెంథన్ చేస్తూ అదే రిఫార్మ్స్ తీసుకొచ్చాం అధ్యక్ష. ఈ ప్రైమరీ హెల్త్ కేర్లో అధ్యక్ష చూసుకున్నట్లయితే అధ్యక్ష, ఈ పిహెచ్సిల అధ్యక్ష రాష్ట్రంలో జరిగినప్పుడు లక్ష్మణ్ రావు దయచేసి ఒక నిమిషం లక్ష్మణ్ రావు ఒక నిమిషం అండి. ప్రస్తుతం ఈ సభ దృష్టికి ప్రస్తుతానికి ఆ సబ్జెక్ట్ రాలేదు. సబ్జెక్ట్ వస్తే కనుక మీరు మాట్లాడండి తప్ప సబ్జెక్ట్ లేకుండా ఎలాగా. నో లక్ష్మణ్ రావు కరెక్ట్ కాదు మేడం గారు చెప్పండి. అధ్యక్ష, ఇప్పటికే రాష్ట్రంలో అధ్యక్ష మొత్తం మీద 7,455 సబ్సెంటర్స్ ఉండేవి అధ్యక్ష. అప్పుడు అధ్యక్ష 2014 నుంచి 2019 వరకు 7,458 సబ్సెంటర్లు ఉండేవి అధ్యక్ష. వీటిలో 14 రకాల మందులు మాత్రమే ఉండేవి అధ్యక్ష. 8 రకాల డయాగ్నోస్టిక్స్ మాత్రమే చేసేవారు అధ్యక్ష. మరి ఇప్పుడు అధ్యక్ష మన జగనన్న హయాంలో అధ్యక్ష మన రాష్ట్రంలో ఈరోజు 10,032
వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ ని గ్రామ గ్రామానికి అంటే ప్రతి 2000 జనాభాకి తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ అధ్యక్ష ఇక్కడ క్వశ్చన్ అవర్ జరుగుతుంటే అధ్యక్ష క్వశ్చన్ అవర్ జరుగుతుంటే అధ్యక్ష వీళ్ళు ఈ క్వశ్చన్ అవర్ ని డిస్టర్బ్ చేస్తున్నారు అధ్యక్ష. ఒకసారి అధ్యక్ష అధ్యక్ష వీళ్ళు ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడే హక్కు వీళ్ళకి లేదు అధ్యక్ష. ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడే హక్కు వీళ్ళకి లేదు ఎందుకంటే అధ్యక్ష వీళ్ళు అధ్యక్ష అధికారంలోకి అధ్యక్ష అధికారం దూరమైన ఎన్టీఆర్ ఫోటోలు పెట్టొద్దంటారు అధ్యక్ష. ఎన్టీఆర్ కి ఎన్టీఆర్ పేరు కూడా ప్రస్తావించొద్దంటారు అధ్యక్ష. అధ్యక్ష వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోయి అధ్యక్ష అప్పుడు అధ్యక్ష ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలని వస్తుంది అధ్యక్ష. మరి ఏ రోజున వీళ్ళు అధికారం పొందుకున్నారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఎన్టీఆర్ గారి గురించి అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాట ప్రజలు ఈ రాష్ట్రంలో ఎవరూ మర్చిపోలేదు అధ్యక్ష. అది వాళ్ళకు తెలుసు కదా అధ్యక్ష. ఒక్కసారి సభ చూసి తీసుకొస్తాను అధ్యక్ష. అధ్యక్ష ఒక ప్రైవేట్ కాన్వర్సేషన్ లో అధ్యక్ష ప్రైవేట్ కాన్వర్సేషన్ లో చంద్రబాబు నాయుడు గారు రాధాకృష్ణ గారితో మాట్లాడిన కాన్వర్సేషన్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు అధ్యక్ష. ఒక్కసారి చూడండి అధ్యక్ష ఈ కాన్వర్సేషన్ అధ్యక్ష. ఒక ప్రైవేట్ కాన్వర్సేషన్ లో చంద్రబాబు నాయుడు గారు రాధాకృష్ణ గారు ఎన్టీఆర్ గురించి ఎన్టీఆర్ గారి గురించి ఏం మాట్లాడారో విందాం అధ్యక్ష. సవదృష్టి తీసుకొస్తాను అధ్యక్ష. అధ్యక్ష ఇందులో అధ్యక్ష వీళ్ళు అధ్యక్ష రాధాకృష్ణ గారు రాధాకృష్ణ గారు అధ్యక్ష ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అనే పేరు అనే ఉందా పేరు అని అడుగుతారు అధ్యక్ష. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అనేదే ఉందా అని అడుగుతారు అధ్యక్ష. చంద్రబాబు అధ్యక్ష వాడి పేరు మార్చాలన్నాడు అధ్యక్ష. ఆ వీడియో అందరూ కూడా చూశారు అధ్యక్ష. వాడు పేరు మార్చాలి మారుస్తున్నా అన్నాడు అధ్యక్ష. రాధాకృష్ణ గారు ఏమన్నారు అధ్యక్ష మొన్న చెప్పింది ఇదే మొన్న చెప్పింది ఇదే దాన్ని టోటల్ గా రీవైవ్ చేయాలి పబ్లిసిటీ ఇచ్చేద్దామన్నారు అధ్యక్ష. చంద్రబాబు గారు ఏమన్నారు అధ్యక్ష మార్చేస్తున్నాం మార్చేస్తున్నా వేరే పేరు మార్చేస్తున్నా వాడి పని అయిపోయింది అధ్యక్ష. మేము కాదు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారిని వాడి పని అయిపోయిందని మాట్లాడాడు అధ్యక్ష. రాధాకృష్ణ ఆ ఓకే అంటాడు అధ్యక్ష. మరి చంద్రబాబు గారు అధ్యక్ష ఎన్టీఆర్ పేరు మార్చాలంటాడు అధ్యక్ష. ఇవన్నీ కూడా అధ్యక్ష మేమంటున్నాం కాదు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ మీద ఏ విధంగా మాట్లాడారు ఎన్టీఆర్ గారి మీద తెలుస్తుంది అధ్యక్ష. చంద్రబాబు అధ్యక్ష రాధాకృష్ణ గారు దాన్ని ఏమన్నారు అధ్యక్ష దానిని వేరే పేరు మార్చాలి దాని యూనివర్సల్ హెల్త్ స్కీమ్ చేస్తున్నారు కదా పేరు మార్చేద్దామన్నాడు అధ్యక్ష. పబ్లిసిటీ బాగా ఇద్దామన్నాడు అధ్యక్ష. రీవ్యాంప్ చేద్దామన్నాడు అధ్యక్ష. ఇలాగ అధ్యక్ష టెక్నికల్ వారితో సంభాషణ ఏ సబ్జెక్ట్ అధ్యక్ష. అధ్యక్ష మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అపారమైన గౌరవము ఎన్టీఆర్ గారి మీద ఉంది కాబట్టి అధ్యక్ష ఈ రాష్ట్ర విభజన ఈ రాష్ట్రంలో ఏదైతే జిల్లాలు ఏదైతే అధ్యక్ష ఒక్క జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టి ఈ రోజు గౌరవం నిలుపుకున్న ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. వినండి తమిళనాడు గారు వినండి వినండి అదే చెప్పింది వినకపోతే ఇలాగా వినండి. మీరు సభ ముందుకి సబ్జెక్ట్ వచ్చినప్పుడు మీరు మాట్లాడండి అంతే తప్ప ఇప్పుడు ఎందుకండి ఇప్పుడు కూడా ఎందుకు ఇప్పుడు ఎవడే సబ్జెక్టు సభలోకి వచ్చినప్పుడు మాట్లాడాలి. మాధవ్ గారు ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని వైఎస్ఆర్ ఎన్టీఆర్ గా మార్చి ఆ రోజున కనపడలేదా వైఎస్ఆర్ గారు గుర్తురాలేదా అని అడుగుతున్నారు. అలాగే ఇవాళ ఎన్టీ రామారావు గారు నేర్పించి ఎన్టీ రామారావు గారు పార్టీని లాక్కుని ఎన్టీ రామారావు గారు సైకిల్ లాక్కుని ఎన్టీ రామారావు బ్యాంక్ బ్యాలెన్స్ లాక్కుని వైసాయి మఠంలో చెప్పులేసి ఆయన ఏడ్చేలాగా చేస్తే సమాచారంగా ఎన్టీ రామారావు ఎన్టీ రామారావుని బాధ పెట్టి ఎన్టీ రామారావు గారు సావు కారణమైన వేళ్ళు ఈ రోజున ఎన్టీ రామారావు గురించి మాట్లాడతారా? ఎలక్షన్ వచ్చేటప్పటికి ఎన్టీ రామారావు బొమ్మ తీసుకొస్తారు ఎన్టీ రామారావు బొమ్మ తీసుకెళ్తారు.
మాట ఎందుకు వచ్చింది అధ్యక్షులకి? నేను ఎన్ని కోట్లు పొడిచారా లేదా అందరూ నేను అందరూ కూడా ఎన్టీ రామారావుకి ఎన్ని కోట్లు కదా ఎన్టీ రామారావు చూడడం జరిగింది. ఆ సంక్షిప్తిని జత చేయడం కూడా జరిగింది. ఆన్సర్ టు సి అవునండి, ఆన్సర్ టు డి 18,391 భూమి పట్టాలు, 30,28,647 ఇంటి పట్టాలు ఆ జాబితాను జత చేయడం జరిగింది. శ్రీనివాసరావు గారు తెలిపోయింది. శ్రీనివాసరావు వర్దు కళ్యాణ్ గారు, అరుణ్ గారు, ఏదైతే పేదలకు భూ పంపిణీ అనేది ఉందా అధ్యక్ష? ఇళ్ల పట్టాలని అధ్యక్ష, చాలా అద్భుతమైన అధ్యక్ష. సబ్జెక్ట్ వచ్చినప్పుడు అధ్యక్ష దయచేసి తెలుగుదేశం సభ్యులకు మనం ఏంటంటే, సబ్జెక్ట్ వచ్చినప్పుడు చెప్పాలనుకుంటే మీ డిమాండ్ ఏమిటో గవర్నమెంట్ ఇవ్వాలి. లక్ష పట్టాలని చెప్పి ఒక కార్యక్రమం చేపట్టారు అధ్యక్ష. ఈ లక్ష పట్టాల కార్యక్రమంలో అధ్యక్ష వాళ్ళు కాలనీస్ మధ్యలో వన్ మినిట్ సార్, ఏనండి మీరు సభ ముందు సబ్జెక్ట్ వచ్చినప్పుడు మీరు మాట్లాడండి తప్ప సబ్జెక్ట్ లేకుండా మీరు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. నా అరుణ్ చెప్పండి. టీడీపీ టైంలో అధ్యక్ష 2014-2019 అధ్యక్ష లక్ష పట్టాలని చెప్పి ఒక కార్యక్రమం చేపట్టారు అధ్యక్ష. లక్ష పట్టాలు కాదు కదా అధ్యక్ష, ఒక్క పట్టా కూడా ఇచ్చిన పాపాన టీడీపీ ప్రభుత్వం లేదు అధ్యక్ష. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధ్యక్ష ఈ రోజు ఎంతో మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష నా క్వశ్చన్ అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారికి గౌరవ మంత్రి గారు అడుగుతున్న అధ్యక్ష, ఈ 90 డేస్ పట్టాస్ అధ్యక్ష 90 డేస్ లో పట్టాలు కొత్త పట్టాలు ఇస్తానని చెప్పారు అధ్యక్ష, అది ఎంతవరకు కార్యరూపం చెల్లుతుందని చెప్పి మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష రెండో క్వశ్చన్ అధ్యక్ష, కొన్ని కొన్ని ఏరియాలో గవర్నమెంట్ ప్లాన్స్ తీసుకున్నారు అధ్యక్ష. సింగిల్ సప్లిమెంటరీ ఓకే, చాలా బిజినెస్ ఉంది, ఈ రోజు బిల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ బిజినెస్ ఉంది అధ్యక్ష. నా క్వశ్చన్ ఒకటి అధ్యక్ష, 90 రోజుల్లో పట్టాలు ఇస్తానా? ఇప్పటి వరకు కార్యరూపం దాల్చదు మంత్రి గారు అడుగుతున్నారు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారు సింగిల్ సప్లిమెంటరీ సార్, ఇది 30,63,000 పట్టాలు ఇచ్చేటువంటి రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేద ఉండకూడదు అన్నటువంటి పాలసీ డిసిషన్ తీసుకోవడం జరిగింది ప్రభుత్వం. దీంట్లో భాగంగానే 11,000 కోట్ల రూపాయలు ఐదే భూమిని ఎక్వైర్ చేయడానికి ఖర్చు పెట్టింది. ఇది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏనాడు ఇంత మొత్తం నిరుపేదలకు ఇల్లు నిర్మించడానికి డబ్బు వెచ్చించిన సందర్భం లేదు. గవర్నమెంట్ భూమి ఉంటే గవర్నమెంట్ భూమిని పంచిపెట్టేవారు తప్ప ప్రైవేట్ భూమిని కూడా కొని పంపిణీ చేసే ప్రభుత్వం ఇది ఒకటే. సమాచారం కోసం చేసిన 90 రోజుల్లో ఇవ్వాలన్నటువంటి ఒక కార్యక్రమం ఉంది. అది దీనికంటే విచారమైనది ఏంటంటే ప్రతి ఒక్క నిరుపేద ఎవరైతే ఇల్లు లేనటువంటి వారు దాన్ని పూర్తి చేయడానికి సంకల్పం 90 డేస్ కాకపోయినా ఇంకా ఎర్లీగా చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. దాని గురించి నిరుపేద ఇల్లు లేని నిరుపేద ఉండకుండా చేయాలనే ప్రభుత్వ లక్ష్యంగా వర్క్. క్వశ్చన్ నెంబర్ 12959 మినిస్టర్ ఫర్ హెల్త్ సార్, సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాట్లాడండి. మీరు సభలో సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాట్లాడండి, ముందే ఉండండి. అలాగే మీరు సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాట్లాడండి. వర్గం వారిగా వివరాలు కింద విధంగా ఉన్నాయి అధ్యక్ష. నిపుణులు 2,797 అధ్యక్ష, వైద్య అధికారులు 929 అధ్యక్ష, స్టాఫ్ నర్సులు 4,894 అధ్యక్ష, ఎంఎల్పిహెచ్ల అధ్యక్ష 8,351 అధ్యక్ష, ఏఎన్ఎంల అధ్యక్ష 13,540 అధ్యక్ష, పారామెడికల్ అధ్యక్ష 7,257 అధ్యక్ష, డిఐఓల అధ్యక్ష 249 అధ్యక్ష, క్లాస్ 4 అధ్యక్ష 3,303 అధ్యక్ష, మొత్తం కలిపితే 41,320 అధ్యక్ష.
అలాగే ఎస్పీ ప్రశ్న సమాధానం అధ్యక్ష. అవునండి, 4,253 మెడికల్ అండ్ పారామెడికల్ పోస్టులు భర్తీ చేయడం అవుతుంది అధ్యక్ష. ఇది మంచి పద్ధతి కాదండి, కూడ ఎమ్మెల్యే పెట్ట మంచి పద్ధతి. తీయండి, దయచేసి తీయండి, గౌరవ సభ్యులు తీయాలి. అభివృద్ధి చర్యలు కూడా తీసుకుంటున్నారు అధ్యక్ష. ఈ ప్రశ్నకు అధ్యక్ష ఈ వివరాలు అనుబంధానికి జత చేయడం అయింది అధ్యక్ష. థ్యాంక్ యూ. అధ్యక్ష, ఒకప్పుడు 8,000 కోట్ల బడ్జెట్ ఉన్న ఆరోగ్యం మీద ఉన్న బడ్జెట్ ఈరోజు 15,000 కోట్లు పైగా బడ్జెట్ తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్ష. అధ్యక్ష, నాడు నేడు కార్యక్రమంలో అధ్యక్ష ఎన్నో కార్యక్రమాలు అధ్యక్ష, పిహెచ్లు కావచ్చు లేకపోతే సిహెచ్లు కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు దాత్రమైన కార్యక్రమాలు చేశారు అధ్యక్ష. అధ్యక్ష, ఫ్యామిలీ కాన్సెప్ట్ కార్యక్రమాలు మా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, టెలిమెడిసిన్ అనేది కార్యక్రమం తీసుకొచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, మీ ద్వారా గౌరవ మంత్రి గారు అనుకున్న అధ్యక్ష, కొన్ని కొన్ని హాస్పిటల్లో అధ్యక్ష పక్షపాతానికి ఆరోగ్యశ్రీలు ఉన్నప్పటికీ కూడా పక్షపాతానికి కొన్ని కొన్ని హాస్పిటల్లో చికిత్స చేయట్లేదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మోకాల మార్పిడి అనేది ఈరోజు సర్వసాధారణం అయిపోయింది అధ్యక్ష. ఈ మోకాల మార్పిడిని కూడా ఆరోగ్యశ్రీలో చేర్పించాలని చెప్పి సంబంధిత మంత్రి గారు అడుగుతున్నారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, కొన్ని కొన్ని హాస్పిటల్స్ అధ్యక్ష ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యశ్రీలో ఉన్న డబ్బుల విషయం అధ్యక్ష, కొంత కొన్ని హాస్పిటల్స్ ట్రీట్ చేయట్లేదు అధ్యక్ష, వైద్యం చేయట్లేదు అధ్యక్ష. అటువంటి వైద్యం చేయని హాస్పిటల్ మీద తగిన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మంత్రి గారిని మీ ద్వారా అడుగుతాను అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పటికీ మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారు మీరు మాట్లాడండి. దయచేసి గౌరవ సభ్యులకు మనం ఏంటంటే సబ్జెక్టు సభ ముందుకు వచ్చిన తర్వాత మీరు మాట్లాడండి. మీరు ఏమీ లేకోకుండా ముందే మీరు మాట్లాడితే ఎలా మీరు మీరు చెప్పదలుచుకున్నది మీరు సభ ముందుకు వచ్చినప్పుడు చెప్పండి. ఇది అయిపోను, ఇది అయిపో రిప్లై అయిపోను. విశ్వాసం ప్రజల్లో ఇప్పటికి కూడా వాళ్ళ మరణం తర్వాత ఉండదు. ఎన్టీ రామారావు పేరుతో పెట్టిన యూనివర్సిటీ పేరును ఇప్పుడు మార్చడము అంత మంచి సబబు కాదు అని ఎన్టీఆర్ జిల్లాగానే పెట్టిన మీరు ఇప్పుడు మళ్ళీ ఆ యూనివర్సిటీ పేరును కూడా యథాతథంగా ఉంచాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అధ్యక్ష, ఇప్పటి వరకు ఉన్న వ్యవస్థకి చిన్న చిన్న మార్పులు చేసి దయచేసి గౌరవ సభ్యులకి మనం ఏంటంటే మీరు మీ మీ స్థానాల్లో కూర్చోండి, మీ డిమాండ్ ఏదైతే ఉందో ఈ సభ ముందుకి సబ్జెక్ట్ వచ్చినప్పుడు మీరు తెలియజేయాలనుకున్నటువంటి విషయాలు కానీ మీ యొక్క డిసెంట్ కానీ ఏది తెలియజేసినా ఇబ్బంది ఏమి లేదు. సభ అప్పటి వరకు సజావుగా జరగడానికి సహకరించమని కోరుకుంటా ఉన్నాను. ఈవేళ చాలా విషయాలని అటువంటి సమాచారం ఏదన్నా ఉంటే సభలో నేనే మొదటగా మీకు తెలియజేస్తా. నా నో మోర్ డిస్కషన్. సబ్జెక్టు బిల్స్ ఉన్నాయి కదా, ఏదో క్వశ్చన్స్ ఉన్నాయి కదా. అది అనర్థం చెబుతున్నా నీకు. క్వశ్చన్ నెంబర్ 129 42 మినిస్టర్ ఫర్
ప్రారంభించబడిన యూనిట్ల ద్వారా 273,915 మందికి ఉపాధి కల్పించడమైంది. అంతేకాక అమల్లో యూనిట్ ఉన్నటువంటి యూనిట్ల ద్వారా 204,022 మందికి ఉపాధి కల్పించబడుతుంది. మిగిలినటువంటి అంశాలన్నింటి కూడా వివరాలన్నీ కూడా సభ సమక్షంలో ఉంచడమైంది. యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు జనవరి 2022 ఎన్టీఆర్ పేరు ఉన్నారు. సంవత్సరాల్లో పెట్టుబడి పెట్టిన సంఖ్య ఎన్టీఆర్ పేరు, యూనిట్ల ద్వారా ఉపాధి పొందుతున్న వారి సంఖ్య ఎన్టీఆర్ పేరు, వివరాలు యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు, యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు. 2019 నుంచి 2022 వరకు 99 భారీ పరిశ్రమలు, దాదాపు 46,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు అధ్యక్ష, 35,000 ఎంఎస్ఎంఈ యూనిట్లు, దాదాపు 9,500 పైచిలుకోట్ల పెట్టుబడులు, మొత్తం మీద 4 ప్రభుత్వ రంగ యూనిట్లు కలుపుకొని 72 భారీ పరిశ్రమ అమల్లో ఉన్నాయి అధ్యక్ష. ప్రారంభించబడినటువంటి యూనిట్ల ద్వారా దాదాపు 273,915 మందికి ఉపాధి కల్పించడం అయింది అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 12920 డిప్యూటీ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగినటువంటి ఏ ప్రశ్నకు సమాధానం లేదండి. 2022 ఆగస్టు 31 వరకు కూడా అప్లోడ్ చేసిన వేతన నిధి బదిలీ ఉత్తర్వులను ప్రాసెస్ చేయించడమైంది మరియు క్లియర్ చేయడమైంది అధ్యక్ష. మరి బ్రీఫ్ ప్రశ్న సమాధానం అధ్యక్ష. ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. సి ప్రశ్నకి సమాధానం అధ్యక్ష. ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష. తిరుమల నాయుడు గారు, తిరుమల నాయుడు గారు, క్వశ్చన్ నెంబర్ 12922 మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకు గాను మొదటి ప్రశ్నకు భూసేకరణ మరియు పర్యావరణ సమితి ప్రభుత్వ వైఎస్ఆర్సీఎల్ కి 3,148 ఎకరాల భూమిని కేటాయించడమైంది. మరి ఇప్పటికే 3 మెట్రిక్ టన్ పర్ యానం కోసం పర్యావరణ సమస్యలు. యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు, 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 యూనివర్సిటీకి పేరు మార్చటం, 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 యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు, లబ్ధిదారులు నివసిస్తున్న గృహంపై స్వేచ్ఛాయుత హక్కును కల్పిస్తుంది అధ్యక్ష. రిజిస్ట్రేషన్ శాఖ జారీ చేసిన డాక్యుమెంట్ విక్రయం, తాకట్టు, బహుమతి వంటి ఇబ్బంది లేని స్వేచ్ఛాయుత లావాదేవీలకు వీలుపు కల్పించే విధంగా ఈ డాక్యుమెంట్ ని తయారు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ పథకం కింద పట్టా జారీ అయినప్పుడు ఎటువంటి లింక్ డాక్యుమెంట్ అవసరం ఉండదు అధ్యక్ష. సచివాలయ పరిధిలోనే చేయబడుతుంది అధ్యక్ష. భూమిపై తదుపరి లావాదేవీలకు సంబంధించి ఎటువంటి ఆంక్షలు లేకుండా భూమిని 22A నుంచి ఆ జాబితా నుంచి కూడా తొలగిస్తున్నాం అధ్యక్ష. ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు అధ్యక్ష. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం అవసరమయ్యే అన్ని ఫీజుల్ని ప్రభుత్వం మాఫీ చేస్తుంది అధ్యక్ష. నామమాత్రం ఫీజును విధించడం జరిగింది అధ్యక్ష. దీన్ని సచివాలయ స్థాయిలోనే అక్కడ రిజిస్ట్రేషన్ కూడా చేయించడం కూడా జరుగుతుంది అధ్యక్ష. సిప్రెస్కి అధ్యక్ష, ఇప్పటి వరకు అధ్యక్ష 10,25,000 మంది ఇంటి లబ్ధిదారులకి ఈ పథకం వినియోగించుకోవడం జరిగింది అధ్యక్ష. ఈ వివరాలన్నీ కూడా
జిల్లాల వారీగా కూడా మీకు పొందుపరచడం టేబుల్ కూడా పంపించడం. రమేష్ యాదవ్ గారు రమేష్ యాదవ్ ముందుగా ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు అధ్యక్ష. ఈ ఈ జగనన్న సంపూర్ణ గృహ హక్కు దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మంత్రి గారికి వివరించాలని కోరుతున్నా అధ్యక్ష. పేరు యూనివర్సిటీకి ఎన్టీఆర్ 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 పేరు కొనసాగించాలి యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు కొనసాగించాలి. క్వశ్చన్ నెంబర్ 1288 ప్రిన్సిపల్ హౌసింగ్ ప్రిన్సిపల్ హౌసింగ్ అధ్యక్ష 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 మీరు ఇక్కడ ఉండి మాట్లాడితే మీ మాటలు ఎన్నండి మీరు కిందకి దిగి మాట్లాడండి మాట్లాడండి. మీకు ఇక్కడ రావడం అనేది మర్యాద కాదు ఇక్కడ రాకూడదు. మీరు కిందకి మాట్లాడండి మీరు కిందకి మాట్లాడండి మీరు ఏం చెప్పినా వింటాను. మీరు ఏం మీరు ఏం దేవకరెడ్డి గారు మీరు ఏం చెప్పినా నేను వింటాను. మీ మీ స్థానంలో కుట్ర రాజకీయాలు చేయడం ఎంతవరకు కరెక్ట్? మీరు ఇక్కడ ఎక్కడ ఉన్నది అధికారం ఇచ్చింది ప్రజలకు సేవ చేయమని కానీ అన్నిటికంటే కూడా మీరు చెప్పేటటువంటి విషయాలు అన్నిటికంటే కూడా పొడి మీద రావడం అనేది తుగ్లక్ చర్యలకు కాదు అధ్యక్ష అధికారం ఇచ్చింది ప్రజలకు ఇచ్చారు అధ్యక్ష అధికారము. ఈ విధంగా తుగ్లక్ చర్యలు మానుకోవాలా అని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష పెద్ద నాయకుల్ని గౌరవించాలి అధ్యక్ష. ఆ మాత్రం కూడా సంస్కారం లేకుండా మీరు సబ్జెక్ట్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాట్లాడండి. గౌరవించాలి రాజశేఖర రెడ్డి గారిని గౌరవించాలి. 583,000 గృహాలు పూర్తయి లేదా పూర్తి కావాల్సిన స్టేజ్ లో ఉన్నాయి. మరో 783,000 గృహాలు నిర్మాణం చురుకుగా పనులు సాగుతూ ఉన్నాయి అధ్యక్ష. బి ప్రశ్న ఉత్పన్నం కాదండి. సి ప్రశ్నకు 2019 నుంచి ఇప్పటి వరకు సంవత్సరాల వారీగా వివరణ సభా సమక్షంలో ఉంచడం జరిగింది అధ్యక్ష. ఈ ప్రశ్నకు అధ్యక్ష లబ్ధిదారులకి సరఫరాదారులకి సకాలంలో చెల్లింపులు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ప్రభుత్వం 20 మెట్రిక్ టన్నుల ఇసుకను ఉచితంగా ఇస్తా ఉంది అధ్యక్ష. సిమెంటు స్టీలు మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే లబ్ధిదారులకి అందించడం జరుగుతూ ఉంది అధ్యక్ష. డోర్ ఫ్రేములు విండో ఫ్రేములు ఎలక్ట్రికల్ ఐటెంలు డోర్ షట్టర్స్ ఇటువంటి భవన నిర్మాణ సామాగ్రి మార్కెట్ ధర కంటే అతి తక్కువ ధరకి అందించబడుతూ ఉన్నాయి అధ్యక్ష. ప్రతి గృహానికి యూనిట్ ఖర్చు 180,000 పాటు అదనంగా 35,000 రూపాయల రుణాన్ని 3% వడ్డీకి బ్యాంకుల నుంచి ప్రతి లబ్ధిదారుకు కూడా ఏర్పాటు చేయబడతా ఉంది అధ్యక్ష. మిగిలిన వడ్డీని ప్రభుత్వమే భరిస్తా ఉంది అధ్యక్ష. లబ్ధిదారులు నిర్మాణాన్ని వేగవంతం చేయడం కొరకు బీపీఎల్ దశలో 15,000 రూపాయల్ని అడ్వాన్స్ గా కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం అధ్యక్ష. లబ్ధిదారులు 10 నుంచి 20 మంది ఒక గ్రూప్ గా ఏర్పడి వాళ్ళకి వెసులుబాటు కల్పించే విధంగా గృహ నిర్మాణానికి సంబంధించిన అన్ని అంశాలలో లబ్ధిదారులకి ప్రాతినిధ్యం వహించడానికి వాళ్ళు ఒకరిని అధ్యక్షునిగా మరొకరిని కార్యదర్శిగా కూడా ఎన్నుకొని పనులన్నీ కూడా త్వరితగతిన జరిగే విధంగా కార్యక్రమాలు కూడా తీసుకుంటున్నాం అధ్యక్ష. ప్రధాన సేఫ్ కాపీ మేస్త్రి కాంట్రాక్టర్ లబ్ధిదారుల్ని ట్యాగ్ చేసి ఆ గృహాలన్నీ నిర్మాణం కూడా త్వరితగతిన జరిగే విధంగా కార్యక్రమాలు చేపట్టడం కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష. గుణపాటి దీపక్ రెడ్డి గారు యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు అధ్యక్ష. మరి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం
మరి ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలని ఒక గొప్ప సంకల్పంతో 31 లక్ష ఇల్లులు ఇవ్వడం నిజంగా చాలా సంతోషం అధ్యక్ష. మరి ఈరోజు చాలా చోట్ల మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు పేదవాడికి ఇల్లు ఇస్తున్నప్పటికీ కూడా అడ్డుపడే పరిస్థితిలో ఉన్నారు అధ్యక్ష. మరి చాలా చోట్ల కోర్టులో కేసులు కూడా వేశారు అధ్యక్ష. ఏదైతే లేఅవుట్లు వేశారో లేఅవుట్ల మీద కేసులు కూడా వేయడం జరిగింది. ఉదాహరణకి మా ఎస్కోట్ కాన్స్టిట్యూన్సీలో చింతల్పాలెం అనే విలేజ్ లో అయిరుకొండ సుమారు 100 ఎకరాలు కొండ అది ప్రభుత్వం ఉంది అధ్యక్ష. దాన్ని గేజింగ్ ల్యాండ్ అని చెప్పి ఒక తప్పుడు డాక్యుమెంట్ తోటి కేసు వేయడం కూడా జరిగింది అధ్యక్ష. మరి హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కానీ దాన్ని ఫాలోఅప్ చేసి ఆ కేసులు అన్ని కూడా తొందరగా ముగించి మరి పేదవారికి పట్టాలు వచ్చే విధంగా ఆలోచన చేయాలని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే అక్కడ ఆ సైట్ లో సుమారు 700 మందికి పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది అధ్యక్ష. సింగిల్ సప్లిమెంటరీ కాబట్టి గౌరవ మంత్రి మీ ద్వారా కోరుతూ ఉన్నాం ఆ కేసులు అన్ని కూడా త్వరగతిన మరి ముందుకు తీసుకెళ్లాలని కేసు క్లోజ్ చేసుకుని పట్టాలు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. మంత్రి కొనసాగించాలి ఎన్టీఆర్ పేరు కొనసాగించాలి యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు కొనసాగించాలి యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు కొనసాగించాలి యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు కొనసాగించాలి యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు కొనసాగించాలి యూనివర్సిటీ పేరు కొనసాగించాలి యూనివర్సిటీకి ఎన్టీఆర్ 30 లక్షల 70 వేల మందికి యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు కార్యక్రమానికి ఎన్టీఆర్ పేరు ఇళ్ల స్థలాన్ని ఇచ్చి వాళ్ళకి స్థలాన్ని కేటాయించడం కూడా జరిగింది అధ్యక్ష. ఈ పరిస్థితిలో అధ్యక్ష కొంతమంది అధ్యక్ష నిరుపేదలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలకి ఇళ్ల స్థలాలు ఇస్తా ఉంటే కడుపు మంటతో కొంతమంది కోర్టుకి వెళ్ళి స్టే తీసుకొచ్చిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష ఎవరైనా ఏం కోరుకుంటారు అధ్యక్ష? ఒక సొంత ఇల్లు కావాలి, ఆ సొంత ఇంట్లో నేను నా పిల్లలు నివాసం ఉండాలని చెప్పేసి ఎవరైనా కోరుకుంటారు అధ్యక్ష? ఎవరైనా ఆరాటపడతారు అధ్యక్ష? ఆ ఆరాటమే వాళ్ళలో ఉన్న బాధ, వాళ్ళలో ఉన్న నిగూఢమైన ఆ ఆవేదన జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. పాదయాత్ర చేస్తున్నప్పుడు 3,645 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలు అధ్యక్ష. అక్కచెల్లెమ అందరూ కూడా కలిసి అన్నా మాకు నిల్వ నేరలేదు, కొండల మీద ఉంటా ఉన్నాం, వాగుల్లో ఉంటా ఉన్నాం, కనీసం మా పిల్లలు చదివి అలారిపోతా ఉన్నారని చెప్పేసి వాళ్ళందరూ కూడా వాళ్ళ బాధలు చెప్పిన తర్వాత ఈ రాష్ట్రంలో 30 లక్షల పైచీలకు 30,70,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాదు అధ్యక్ష, ఇళ్ళు కట్టించాలన్న సంకల్పం అధ్యక్ష. ఇళ్ళు కట్టించాలి, వాళ్ళ గృహాలు నిర్మించాలని చెప్పేసి మొదటి విడతలో అధ్యక్ష 15,60,000 మంది అక్క చెల్లెమలకి ఇళ్ళు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుడితే అధ్యక్ష. కొంతమంది అంటే ఈ రోజున ప్రధాన ప్రతిపక్షం అధ్యక్ష ఉన్న అది సమాధానం ఈ రోజున ప్రధాన ప్రతిపక్షం అధ్యక్ష నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కోర్టుకి వెళ్ళి పేదవాళ్ళకి ఇళ్ళు కేటాయించకూడదు, వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇవ్వకూడదు అని చెప్పేసి కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చారంటే ఎంతకన్నా దుర్మార్గం ఇంకొకటి ఉంటుందా అధ్యక్ష? ప్రతిపక్షం అడుగుతాను అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు ఎంతమంది అడ్డుపడినా సరే దేవతలు యజ్ఞం చేస్తూ ఉంటారు అధ్యక్ష, రాక్షసులు అడ్డుపడుతూ ఉంటారు అధ్యక్ష. ఈ రోజున 31 లక్షల మంది అక్క చెల్లెమలకి ఇల్లు కట్టించే ఒక యజ్ఞానికి ఎంతమంది రాక్షసులు అడ్డుపడ్డా, ఎంతమంది సికండులు అడ్డుపడ్డా, జగన్మోహన్ రెడ్డి గారి యజ్ఞం మాత్రం ఆగదు అని చెప్పేసి ఈ ప్రతిపక్షానికి చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు అధ్యక్ష అధ్యక్ష
దాన్ని చెప్పకుండా అంశాలు చూడకుండా అడ్డుపడుతుంది. ఇది ఎంతవరకు న్యాయం అధ్యక్ష? అధ్యక్ష, ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మీ ద్వారా చెప్తా ఉన్నా అధ్యక్ష, ఎన్టీ రామారావు గారి మీద ప్రేమ, గౌరవం, అభిమానం ఈ రోజున మా ప్రభుత్వానికి ఉందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఆయన మీద అభిమానం ఉండబట్టి, ఆయన మీద గౌరవం ఉండబట్టి, అధ్యక్ష ఆయన మీద ప్రేమ గౌరవం ఉండబట్టి సమాధానం చెప్పండి. మీ సబ్జెక్ట్ ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు ముప్పై లక్షల 60,000 మందికి ఇళ్ల నిర్మాణం జరిగి తీరుతుంది. ఆ నిర్మాణం జరిగిన తర్వాత అందరూ కూడా అక్క చెల్లెములు అందరూ కూడా ఆ ఇళ్లలోకి వెళ్లి గృహప్రవేశాలు చేసి జయ హో జగన్ అని చెప్పేసి అతి తొందరలోనే నిర్ణయించే రోజు ఉందని చెప్పేసి మీకు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నారు. దయచేసి మీరు కిందకి దిగండి, గౌరవంగా చెప్తున్నాను, కిందకి కూర్చోండి. పేరు మార్పు మీకు గౌరవంగా తెలియజేస్తున్నాను. మీ గౌరవంగానే చెప్తున్నాను, గౌరవం కాదండి, ఇది గౌరవం కాదు, ఇది గౌరవం కాదు, గౌరవం కాదు, తెలుగు జాతి గౌరవం, ఇది తెలుగు జాతికి అగౌరవం సాధించే, తెలుగు జాతికే అగౌరవం ఇది. అంబేద్కర్ విద్యార్థిని మార్చుకుని తప్పుగా కూర్చుని యూనివర్సిటీ పేరు, మీ సీట్ లో కూర్చుని యూనివర్సిటీ పేరు, మీ సీట్ లో కూర్చుని యూనివర్సిటీ పేరు, యూనివర్సిటీ పేరు, యూనివర్సిటీ పేరు, ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు, ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు, రిమైనింగ్ క్వశ్చన్స్ పేరు, గౌరవ శాసనసభ్యులు, వరుగారు 19వ తారీఖున సభలో జరిగిన ఒక విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చారు. ఆ విషయంలో రికార్డులన్నింటినీ పరిశీలించి అసభ్యకరమైనటువంటి పదజాలం ఉంటే వాటిని తొలగిస్తాను. ఇంతటితో ఈ విషయాన్ని ముగించడమైనది. I am to announce to the house that the following members are due to be elected by the members of the Andhra Pradesh Legislative Council to serve on the various divisional railway users committees for the period from 1-1-2022 to 31-12-2023. Name of the member APLC Y. శివరామిరెడ్డి, బలి కళ్యాణ చక్రవర్తి. Training to 16 standard questions, 2 unstandard questions and 1 short notice questions which we are not included in the business of the house on any day till 21-9-2022 are placed on the table of the house and they shall become part of the proceedings of the house and the special mentions we maintained by the members in the house. I am also an announce to the house that the rest of the short and unstarred questions, short notice questions and notices under rule 70-11 and special mentions which we are admit the communicated to the departments and from which answers have not been received
concerned ministers are directed to send answers directly to the respective members under intimation to this secretary. NTR University Peru Marchatam. NTR University Peru Marchatam. NTR University Peru Marchatam. Sir, thank you, Kuchon, sir. University Peru Marchatam. Arjun Garu, thank you, Kuchon. University Peru Marchatam. Subject to Mata and Ale. Savamundi subject to Chimutan Mata and Ale. Munition, the Samantha Telsu Tamaka. Ante the Post, Savamundi, and Michel, the first time in Chimutu. Announcement at 20 Golgi, Manchapata, the Kadu. The announcement in Golan Hari. Ante, is Amakri in Golan. సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాట్లాడండి. బిల్లు పెట్టమని చెప్పండి, మేము చెప్పంటా వెళ్ళి కాదు. అసలు బిల్లు పెట్టమని చెప్పండి, మా దగ్గర మాకు ఇంటిమేషన్ లేదండి. రాష్ట్రమంతా తెలుసు, మా సభ ముందు ఇంటిమేషన్ లేదు. మేము లేని విషయాలు చెప్పలేదు సభలో. మా దృష్టిలో లేని విషయాలు మేము చెప్పలేము. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు, 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 ఎన్టీఆర్ యూనివర్సిటీ, ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు, ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు. 15 మినిట్స్. ఎన్టీఆర్ యూనివర్సిటీ.